भगवते सप्तगिरीश्वराय ब्रह्मोत्सवप्रियाय नमो नमः। ॐ नमो वेंकटेशाय। अदिगो देवदेवुडु शुभोदयान चक्कगा सिंहवाहनं मीद తన యొక్క కరుణాకటాక్షాన్ని విశ్వానికంతా పంచి ఇచ్చినటువంటి వారై సరిగ్గా మధ్యాహ్న సమయంలో తాను సేద తీరుతూ చక్కగా స్నపన తిరుమంజన విశేషానికి ఈ బ్రహ్మోత్సవ దినాలలో మూడవ దినన్నాడు సన్నద్ధమై ఉన్నారు. అదిగో నెరుస్తున్నటువంటి యజ్ఞోపవీత విశేషంచేత చక్కనైనటువంటి పుష్పమాలలు అన్ని విధాలుగా అమ్మవార్లను అయ్యవార్లను ఆశ్రయించి తమ పరిమళ భరితమైనటువంటి తమ శరీరాలతో సమస్త భక్తులకు కూడా ఆనందాన్ని కలుగజేస్తూ కైంకర్యాన్ని స్వీకరిస్తూ స్నపన తిరుమంజన విశేషాన్ని అందించేటువంటి ఆ భక్తుల యొక్క కైంకర్య విశేషాన్ని అందుకుంటున్నటువంటి ఆ అద్భుతమైన సప్తగిరినాథుడు. అదిగో విశ్వక్సేన ఆరాధనా విశేషం చేత తన కార్య విశేషాన్ని ఆరంభిస్తూ ఆనంద కర్పూర నీరాజన విశేషాలను చక్కగా అందుకుంటూ స్వామివారు సన్నద్ధమవుతున్నారు. హే గోవింద. వజ్రశంఖ బాణ చాప చిహ్నితాంఘ్రి పంకజం వజ్రశంఖ బాణ చాప చిహ్నితాంఘ్రి పంకజం నర్ తాయుతారుణాగ్ర్య నిస్సరత్ప్రభాకులం వజ్రపాణి ముఖ్యలేఖ వందితం పరాత్పరం సజ్జనార్చితం వృషాద్రి సార్వభౌమమాశ్రయే. వజ్రము శంఖము బాణము మొదలైనటువంటి సాముద్రిక శాస్త్ర విశేషాలు చక్కగా ప్రస్ఫుటమవుతున్నటువంటి పాదద్వంద్వం ప్రకాశమానంగా ఉంటూ ఉండగా ఎవడైతే గోవిందుడు ఆనంద కందలిత హృదయారవిందులైన భక్తులకు సంతోషాన్ని కలుగజేస్తూ నర్తించాడో నృత్యం చేశాడో గోవిందుడుగా ఆనంద సంధాయకుడైనటువంటి బృందావనాంత సంచారిగా అటువంటి ఆ స్వామి యొక్క అద్భుతమైనటువంటి ఆ మహిమా విశేషం చక్కగా ప్రభావవంతంగా ప్రసరిస్తోంది స్వామి పాదాల పాదపద్మ ద్వంద్వం నుంచి. అటువంటి పాదపద్మ ద్వంద్వాలను ఏ వజ్రపాణి అయినటువంటి సాక్షాత్తు దేవేంద్రుడు మొదలైనటువంటి మహా చరితాత్ములైనటువంటి దేవతలు నిరంతరం నమస్కరిస్తూ ఉన్నారు. అటువంటి పరాత్పరుడు సజ్జనులైన వాళ్ళందరి చేత కూడా నిరంతరం పూజించబడుతున్నటువంటి ఆ వృషాద్రి సార్వభౌముడిని మేము ఆశ్రయిస్తున్నాము అని అనేక మంది మహర్షులు మహాత్ములు మునులు తమ యొక్క సాధనమైనటువంటి మౌనంతోనే ఆ భగవంతుణ్ణి చక్కగా సేవిస్తూ ఉండగా ఈనాడు మన కన్నుల ఎదురుగా చక్కనైన పరిచర్యలు అందుకుంటూ స్వామి శేషగిరినాథుడుగా వికసించినటువంటి తన యొక్క పడగల కింద చక్కగా తాను కొలువున్నటువంటి వాడై ఆ శేషగిరి ఈశ్వరుడు శేషనాయకుడు సాక్షాత్ సర్పరాజుకు ఎంతో సహచరుడైనటువంటి తన సేవలు అందిస్తున్నటువంటి ఆ సర్పరాజుకు ఆనందాన్ని కలిగిస్తున్న స్వామి. ఇదిగో అటు శ్రీదేవి ఇటు భూదేవి
ఇరువురి మధ్యలో సువర్ణ సింహాసనం మీద తన యొక్క బ్రహ్మోత్సవంలో తాను సాగించినటువంటి ఆ పర్యటన సింహవాహనం మీద సాగించిన పర్యటనకు వడలిన ఆ మనస్సు శరీరము మానవయుతమైనటువంటి విశేషాన్ని ప్రదర్శిస్తూ ఇక్కడ ఇప్పుడు స్నపన తిరువంజనాన్ని అందుకుంటున్నాడు. ఆత్మానం మానుషం మన్యే అని తనను తాను రామాయణంలో రామభద్రుడుగా చెప్పుకున్న స్వామి మాయావీ పరమానంద మానవ శరీరాన్ని మానవ స్వరూపాన్ని మానవ స్వభావాన్ని ధరించి అనేక విధాలుగా చరిస్తున్నాడు అని వెంకటాచల మహాత్మ్యం చెబుతుంటే వ్యాస మహర్షి మాటలను అనుసరించి తాను చక్కగా ఇక్కడ తన యొక్క వైభవాన్ని తన యొక్క అంతర్యామిత్వాన్ని తన యొక్క సాక్షిభూతమైన స్వరూపాన్ని చూపిస్తూ ఇక్కడ సేవలందుకుంటున్నాడు సప్తగిరి ఆనందనాథుడు. అదిగో మహానుభావ గోవింద పాదద్వంద్వం వ్రజతి శరణం యప్పుమాన్ మే శరణ్యం జంఘాదఘ్నం భవతి హి సదా తస్య సంసార సింధుః భక్తానేవం సతత కృపయా బోధయంతం నితాంతం హస్తన్యాసైః తముర్గపతిక్ష్మాభృతీశం నమామి. తమకంతో అనేకమంది భక్తులు అధికారులు అనధికారులు అలాగే బాలులు శిశువులు అందరూ కూడా ఏ దేవదేవుని యొక్క దివ్య వైభవాన్ని నిరంతరం మేము అనుభవిస్తున్నామని ఆనందిస్తుంటారో అటువంటి ఆ భక్తుల హృదయాలకు ఆనందాన్ని కలుగజేస్తూ స్వామి ఎవరైతే నా పాదపద్మ ద్వంద్వాన్ని ఎవరైతే ఆశ్రయిస్తున్నారో అటువంటి వాళ్ళు అనుభవించేటువంటి కష్టసుఖాలు కేవలం మోకాటి లోతంతే సుమా అని అదిగో మన కళ్ళ ఎదురుగుండా కుడి చేతిని వంచి తన రెండు పాదాలను ఆశ్రయించమని చెబుతూ దానివల్ల కలిగే ఫలితాన్ని ఎడమ చేతితో ఇదిగో మొలలోతంతే సుమా కాదు కాదు మోకాటి లోతంతే సుమా మీరు అనుభవించేటువంటి కష్టాల పరంపరలు నన్ను ఆశ్రయిస్తే అంత అయిపోతాయి అని చెబుతూ ఎవరైతే చిరునవ్వులతో ఈనాడు ఇక్కడ స్వచ్ఛమైనటువంటి తెల్లని పట్టు పీతాంబరాన్ని సరిగంచు పట్టు బంగారు సరిగంచు వస్త్రాన్ని ధరించి అదిగో అర్ఘ్యం పాద్యం ఆచమనీయం అనేటువంటి శాస్త్ర మర్యాద విశేషాలను మంత్రయుతంగా స్వీకరిస్తూ సమస్త ప్రాణులకు సుఖాన్ని కలిగించేటువంటి మధుర మధురమైన మధుర పదార్థాలనే స్వయంగా తాను యొక్క అద్భుతమైనటువంటి హారంగా ధరించినటువంటి వారై తానొక్కరే కాకుండా తనతో సమభాగస్వాములుగా ఉన్నటువంటి తన శక్తి స్వరూపుణులైనటువంటి అటు శ్రీలక్ష్మిని ఇటు భూలక్ష్మికి కూడా అదే విధమైనటువంటి మాధుర్యయుతమైన హార విశేషాలతో భక్తి ప్రపత్తులను భక్తులు చూపిస్తూ ఉండగా స్వీకరించి చక్కగా అదిగో ఆనంద కర్పూర నీరాజన విశేషాన్ని పరంపరలో సేవా పరంపరలో భాగంగా స్వీకరిస్తున్నారు స్వామి వైకుంఠనాథుడు. ఆనంద నిలయుడు, అద్భుత రూపుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అని ఎవరైతే పిలుస్తున్నారో అలా పిలుస్తున్నటువంటి భక్తులను సంసార సముద్రం నుంచి ఉద్ధరించడానికి కే కృపతో ఎవడైతే బోధిస్తూ ఉన్నాడో అటువంటి ఆ శేషగిరీశ్వర స్వామిని నిరంతరం మేము నమస్కరిస్తాం పూజిస్తాం అని చెబుతూ ఉండగా అదిగో విఖనసో ముని ప్రోక్తమైనటువంటి విధానంతో చక్కగా జిహ్వామూలం ఇవన్నీ కూడా భక్తుడు తన భగవంతునికి చేసేటువంటి సేవలు. ఆంతరంగికంగా హృదయంలో తాను ఆ భగవంతుడు ఎదురుగా తన యొక్క కుమారుడో లేకపోతే తన యొక్క ఇష్టమైనటువంటి వ్యక్తో ఎదురుగుండా ఉంటే వారికి ఎలాగైతే సేవ చేస్తాడో అలాగా తాను సేవ చేస్తున్నాడు
దంతధావనం ఎలాగైతే మానవుడు ప్రతిదినం తెల్లవారి లేచిన మొదలుకొని తన కార్యక్రమాలను చేస్తున్నారో ఆ కార్యక్రమ విశేషాలను ఇక్కడ మంత్రపూర్వకంగా దివ్యమైన శరీరంతో శరీరమే లేనివాడు శరీరాన్ని ధరించి కనబడతాడట. అందుకనే అశరీరం శరీరేషు ఎవడో కాదయ్యా, జీవుడుగా నువ్వు శరీరంలో కనబడుతున్నవాడు ఎవడో కూడా కాదు, శరీరం లేనటువంటి ఆ పరమాత్మ స్వరూపమే సుమా అంటుంది ఉపనిషత్తులు, వేదాంతము, వేదములు. అటువంటి ఆ విశేషాలకు అంతా ఆలవాలమైన స్వామి, అదిగో చక్కగా బంగారు కలశం నుంచి స్రవిస్తున్నటువంటి అద్భుతమైన జలాలతో విఖనస ముని ప్రోక్తమైనటువంటి విధానాన్ని అనుసరించి కైంకర్య పరులు చక్కగా దంతధావనం, జిహ్వామూల శోధనం, ఎలాగైతే జిహ్వామూల శోధనం అంటే నాలుక ఈచుకోవడం, అందుకని అతి పవిత్రమైనటువంటి స్వరూపంతో ఉన్నటువంటి స్వామికి దర్భ పవిత్రంతో అదిగో ఆ కార్య విశేషాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అందుకని గండూషము అంటారు. ఎలాగైతే మానవుడు తన కార్య విశేషాన్ని సాగిస్తాడో అలాగే చేస్తున్నారు తాను కూడా. అందుకనే ఆయన చేస్తున్న కార్య విశేషాలని మాయావీ పరమానంద అని, అసలు శరీరమే లేనివాడు, అన్ని శరీరాలు తనవే కలిగినవాడు, అందుకని రెండు ఆయనే. అటువంటి భగవానుడు అదిగో మంత్రపూతంగా స్వీకరిస్తున్నాడు. గోవింద Thank you.
ఆనందస్వరూపాయ వెంకటేశాయ నమో నమః. తిరుమల మాడవీథులను దివ్య రథస్థుడవై సురాంగనాసురుచిర నాట్యముల్సెలగ చొప్పడ కిన్నర గాన వైఖరుల్ పరువడి సంచరించెడి శుభంకర దృశ్యము మామనములన మెరయువరం సంగవే అమేయ కృపాకర వెంకటేశ్వర. ప్రభు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆశ్రిత భక్తవత్సల, తిరుమల మాడవీధులలో ఈ 10 రోజులు 14 వాహనాల మీద ప్రయత్నపూర్వకంగా భక్తులను ఉద్ధరించడానికై వచ్చేటువంటి వాడివి కదా మహానుభావ. దివ్యమైనటువంటి రథం, ఆయన రథాన్ని అధిరోహించి వస్తున్నా అందరూ కూడా రథాల మీదే ఉన్నారట. శరీరమే ఒక రథం అని అంటుంది చక్కగా శాస్త్రం. శరీరం అనే రథం మీద ఉన్నటువంటి జీవులు ఆ భగవంతుడిని పరమాత్మను సువర్ణ రథం మీద లేదా దారురథం మీద అనేక విధాలుగా సాక్షాత్ గరుత్మంతుడే రథంగా వస్తే అటువంటి రథం మీద అందరూ కూడా దర్శిస్తూ ఉన్నారు. అందమైనటువంటి నాట్యగత్తెలు ఆ సాక్షాత్ అప్సరసలు నాట్యాలు చేస్తూ ఉండగా, కిన్నరులు గానం చేస్తూ ఉండగా ఎలాగైతే భగవానుడు వస్తున్నాడో అటువంటి ఆ సురుచిర సుందర దృశ్యం మా మనస్సులలో ఎప్పుడూ మెరుస్తూ ఉండేటట్లుగా మాకు అనుగ్రహం చెయ్యవా స్వామి అంటారు. అనేక కారణాల వల్ల ఈనాడు బ్రహ్మోత్సవ విశేషాలను సాక్షాత్తు ఆ విధంగా ఇంతకాలము నెరవేర్చుకునేటువంటి స్వామి ఏకాంతంగా నెరవేర్చుకుంటూ కూడా తన యొక్క స్వరూప స్వభావ వైరుధ్యాలను ఎలాగైతే తాను తన యొక్క మాధ్యమం ద్వారా అందరి దగ్గరికి అందిస్తున్నాడో, తాను కదిలి వస్తున్నాడో, అటువంటి స్వామి యొక్క సేవా విశేషం అనితర సాధ్యమని ప్రతిభక్తుడు తలుస్తాడు. అందుకనే ఇదిగో ఎట్ట ఎదురుగుండా చక్కని కాషాయ వర్ణపు గాఢమైనటువంటి వర్ణంతో కూడినటువంటి ఆ మాలా విశేషాలను చక్కగా ధరించిన వాడై పరిమళభరితమైనటువంటి విశేషాలతో స్వామి తన యొక్క స్నపల తిరుమంజనాన్ని స్వీకరించడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. చెరివక వంక భూసతియు శ్రీసతి ఒప్ప అనర్ఘ భూషణాంబరధరుడై జగద్విభుడు బంగరుటు ఎలలో నవ్వుగుచు సరసత చౌకలింపమలి సంజలనాశ్రిత భక్త కోటికి వరముల సంగు దృశ్యము ఎడబాయకమము అలరించుగావుతన్. ఆ భగవంతుని యొక్క దివ్య వైభవాన్ని అనేక విధాలుగా చింతిస్తాడు. అదిగో స్వామి కోరిన ఫలాలను చక్కగా అందించేటువంటి స్వామి కొండల రాయుడికి కోరికల దొంతరలాగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దాడిమి బీజ ఫలాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఫల విశేషాన్ని నైవేద్యాన్ని సమర్పించి ఆ భగవంతునికి మధ్యే పానీయం అలాంటి విశేషాలతో శాస్త్రమర్యాదలను పాటిస్తూ చక్కగా అడుగడుగున ఆ భగవానునికి ఆనంద కర్పూర నీరాజనమిస్తున్నారు. రమారమణ గోవింద గోవింద.
పురుషః పురుషం మహాంతం
ఇత్యవర్ణాంతరసపరస్తాదేవం విద్వాన్ అమృత ఇహ భవతి ఆయ బంధాయ పదిష్టరతి గర్భే అంతః విశ్వముపజీవతి నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం విశ్వస్యాయతనం మహత్ సుశిరగో సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం విశ్వభుగ్విభయం నిష్టన్నాహారమజర కవిః ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః ధ్రువమధి విష్ణవమధి విష్ణు
శ్యామ శాంతి క్రమస్య సహి బంధురిత్ విష్ణు విష్ణుస్తవతే వీర్యాయ చోరుషు విక్రమణేషు ృధానా విద్మరజసి పృథివ్యా విష్ణో దేవత్వం క్రమే పృథివీ మేష ఏతాసో అస్య కేన యోజనా సహ పృథివీ మేష ఏతరస్తు తమ సస్తవీయాన్ దేవా అవంతు నోయతో విష్ణుర్విజక్రమే విష్ణుర్విజక్రమే త్రేధాని దధే పదం విచక్రమే విష్ణుర్గోపా అదాభ్యః కర్మాణి పశ్యతయతో వ్రతాని పస్పశే విష్ణో పరమం వదగో సదా పశ్యంతి సూరయః పన్యవో జాగృవాగో సస్సమిందతే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజా మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ హిరణ్యం విందేరంగ పూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం సోస్మితాం హిరణ్య ప్రాకారమార్త్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టముదారాదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోథ బిల్వ మణినా సహిర్తిమలాం జ్యేష్టమలక్ష్మీర్నాశయామ్యహం సత్యమీమహీన ప్రజాభూత మయి సంభవ కర్తమా ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీ తమ సమే గృహే ష్టిం పింగళాం పద్మమాలినీ చంద్రాం హిరణ్మయీం
पुष्टिम सुवर्णाम हेम मालिनी सूर्याम हिरण्मये लक्ष्मीं जातवेदो महावह जातवेदो लक्ष्मी मनपगामिनी यस्याम हिरण्यं प्रभोदङ्गावो दास्य पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विश्वप्रिये विष्णुमनोनुकूले पत्पादपद्मं मयि सन्निधस्व श्रिये जातश्रियः निरीयाय श्रियं वयो जरितृभ्यो दधाति श्रियं वदामृदत्वमायान् भवन् श्रियामादधाति सन्तदवृजावशकृत्यन्दे सन्धीयते प्रजया वशुभिः एवं वेदा महादेव्ये च विद्महे विष्णुपत्ये च धीमहे नो लक्ष्मी प्रचोदयात् महादेव्ये च विद्महे विष्णुपत्ये च धीमहे नो लक्ष्मी प्रचोदयात् भूमिर्भूम्नाद्योपरिणान्तरिक्षं महित्वास्थे ते देव्यदि तेऽग्निमन्नादमन्नाद्यायादधे आयङ्गप्रश्निरक्रमेण धरन् मातरं पुनः प्रयं सुमः श्रद्धाभविराजति वाक्पतङ्गाय शिष्ये यस्य वहद्युभिः अस्य प्रादपानव्यन्दस्य निरोचन्महिषः सुमः क्रोधपवन्यताय कल्पमग्ने तत्तव पुनस्त्वोद्दीपयामसि यते मन्योतस्य पृथिवी महोध्वजे आदित्या विश्वे तद्देवावसवश्च समाभरन् देवे वसुम्भरास्यादेवे वासवे ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मनः प्रसोदने सत्यायने सीता सावित्रे हनो देवे भक्ष्यति महोधरणि महो अध्यधिष्ठ शृङ्गे शृङ्गे यज्ञे यज्ञे विभीषणी इन्द्रपत्ने जलशयनी श्रियं धाराजा सत्यं गोपरिमेदिनी श्रीमत्रीं महीं देवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नमाम्यच्युतवल्लभानुर्धरायै विद्महे सर्वसिद्ध्यै च धीमहि सिद्ध्यै च धीमहि अन्नो प्रचोदयात् शृण्वन्ति श्रवणामृतस्य गोपान्यापशृणामिवाचम् महीं देवीं विष्णुपत्नीमयूर्या प्रतिजीवेण हविषाय जामः मेधा विष्णुरुरुगायो विचक्रमे श्रोणैति श्रव इच्छमानाय गृह्णते नाहि हृदवदे सविधराधिपत्ये प्रयस्वतिरन्तिराशानोऽस्तु भुवादिशां विष्णुपत्न्यघोरास्येषा नासः सोऽयामनोता बृहस्पतिर्वादे
पृथिव्या अस्येषा न जगतो विष्णुपत्नी शर्मो मित्रः वरुणः शर्मो भवत्वर्यमा शर्म इन्द्रो बृहस्पतिः शर्मो विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि प्रत्यक्षं ब्रह्म वदिष्यामि तं वदिष्यामि सत्यं वदिष्यामि मामवतु वक्तारमवतु अवतु मामवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः विष्णुरुक्रमः ब्रह्मणे नमस्ते वायो मेव प्रत्यक्षं ब्रह्मासि वायेव प्रत्यक्षं ब्रह्मावादिशम् अर्थमवादिशम् सत्यमवादिशम् तन्मामावीत् वक्तारमावीत् शान्ति शान्तिः सहना भवतु सहनो भुनक्तु वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः नमो वाचेय ज्योदिताय चानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नम ऋषिभ्यो मन्त्रकृद्भ्यो मन्त्रपदिभ्यो मामामृषयो मन्त्रकृतो मन्त्रपदयः परा दुर्माहमृषी मन्त्रकृतो मन्त्रपदीन् परानां वैश्वदेवीं वाजमुद्यासनो शिवामदस्ताञ्जुष्टां देवेभ्यः शर्म मे द्यौः शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् भूतं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मा अहमिदमुपस्तरणमुपस्तृणमुपस्तरणं मे प्रजायै पशूनां भूयादुपस्तरणमहं प्रजायै पशूनां भूया सम्प्राणापानो मृत्योर्मा पातं मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुमनिष्यामि मधुमदीन् देवेभ्यो वाजमुद्यासगो शुश्रूषेण्याम् मनुष्येभ्यस्तं मा देवा अवन्तु शोभायै पितरो नु मदन्तु ॐ शान्ति शान्ति शान्तिः शय्योरावृणीमहे यज्ञपदये स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः भ्रञ्जगादुभेषजम् शन्नो अस्तु द्विपदे षञ्जदुष्पदे ॐ शान्तिः 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 शन्नो वादः पवनाम् माधरेश्वरशन्नस्तपदुः भवन्तु नश्य गोरात्रिः प्रतिधीयता शमशानाश्यन्त मा भव सुमृढीका सरस्वती क्रीडायैवास्त्वसि वास्तु मद्वास्तु मन्तो भूयास्म मा वास्तुष्ठि स्म ह्यमास्तु स भूयात्यो इयं च वयं विष्मः प्रतिष्ठासि प्रतिष्ठावन्तो भूयास्म प्रतिष्ठायाश्चिस्मह्य प्रतिष्ठ स भूयाद्योस्मान् इयं च वयं विष्मः वातवाहि भेषजं विवातवाहि यद्रपः यो हि विश्वभेषजो देवानाम्
Let's
पाले हरित्यग्नौ प्रतिष्ठति हरित्यादित्ये ब्रह्मणे आप्नोति स्वराज्यम् चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः तत्ततो भवति आत्मप्राणारामं मनानन्दम् शान्तिसमृद्धमृतम् इति प्राचीनयोग्योपास्मान्तरिक्षं चंद्रमा नक्षत्राणि Brahma,
Yeah.
Shlogo bhavati Bhesha smat vadah pavade
ब्रह्मेति तपोदप्यता तपस्तत्त्वा ब्रह्म
Yeah.
Yeah, man.